నమస్తే మిత్రులారా, నేను మీ జనంటివి శంకర్. వామపక్షాలతోటి పొత్తు లేకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా, ఈ విషయం మీద మీ ముందుకు వస్తున్న ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీరు ఒక కన్క్లూజన్ రావచ్చు. అయితే వామపక్షాలు సిపిఎం, సిపిఐ ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ చేతిలో మోసపోయిన పార్టీలు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పోయడానికి చాలా రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ చేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నాయి. మరి ఈ పొత్తు అనేటువంటిది తేలుతుందా తేలదా? ఒకవేళ పొత్తు ఉంటే కాంగ్రెస్కు లాభమా నష్టమా, పొత్తు లేకుంటే కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేటువంటిది చర్చించే ముందు ఒక విషయం తెలుసుకుందాం. వామపక్షాల బలం ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎంత కొంత ఉంటుంది. మనం మునుగోడు ఎలక్షన్లలో చూసినాం, మునుగోడు ఎలక్షన్లలో అక్కడ బీజేపీ కనుక గెలిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్లేస్లో బీజేపీ ఉండేది, బీఆర్ఎస్ పార్టీ తర్వాత నెక్స్ట్ బీజేపీ ఉండేది. అంటే బీజేపీ స్పీడును వామపక్షాలు తగ్గించగలిగినాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలు గెలిచే శక్తి లేకుండా ఓడించే సత్తా ఉంటుంది, వాళ్ళ లక్ష్యం వైపు పోయే అవకాశాలు ఉంటున్నాయి. అయితే సిపిఎం, సిపిఐ ఈ రెండు పార్టీలు కూడా చాలా సీట్లు చేరి ఒక 5 సీట్లు అడిగినటువంటి పరిస్థితి. వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు ఇస్తుందా లాస్ట్కు? చెరొక 2 ఇచ్చి ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి, లేదా చెరొకటిచ్చి చెరొక 2 ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి ఇట్లా ఊహాగానాలన్నీ కూడా నడిచినాయి. వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీతో చర్చ జరుగుతున్నప్పుడు అది బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు, వాళ్ళు ప్రకటిస్తే తప్ప. మరి ఈ తరుణంలో వామపక్షాల పొత్తు సిపిఎం, సిపిఐ ఈ రెండు కూడా అంటే సిపిఐ కాంగ్రెస్తో పోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి సిపిఎం ఒంటరిగా పోటీ చేసేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే ఒక 9 స్థానాలలో సిపిఎం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. 9 స్థానాలంటే ఖమ్మంలో అక్కడ మదిర, వైర, తర్వాత పాలేరు, భద్రాచలం, తర్వాత అక్కడ ఖమ్మం టౌన్, ఈ 5 స్థానాలు. నల్గొండకు వచ్చేసరికి నకిరేకల్, నల్గొండ, మిర్యాలగూడ. హైదరాబాద్ పోయేసరికి ఇబ్రహీంపట్నం. ఇవన్నీ పోటీ చేసడానికి అక్కడ సిపిఎం రెడీగా ఉన్నది. మరి 9 నియోజకవర్గాల్లో సిపిఎం పోటీ చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకోసమంటే ఎంతో కొంత సిపిఎం ఓటు బ్యాంకు ఖచ్చితంగా, అంటే అది కాంగ్రెస్కు పడాల్సిన ఓటు బ్యాంకు సిపిఎం పోటీ చేయడం వల్ల సిపిఎం వాళ్ళు సిపిఎం వాళ్ళకి వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది. దీనివల్ల టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ బయటపడేటువంటి అవకాశం చాలా మెండుగా కనబడుతుంది. ఎందుకోసం మరి సిపిఎంకి ఇవ్వాల్సినటువంటి స్థానాలు 1 2 ఇస్తే అయిపోతుంది, కానీ ఆ 1 కోసం పేచీ పెట్టుకొని 10 దాదాపు ఒక 9 స్థానాలు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్. అంటే ఈ పరిస్థితుల్లో 1 2 సీట్లు బీఆర్ఎస్ కంటే ఎక్కువ రావాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి వామపక్షాలని చేజార్చుకుంటుందా, లేదా వామపక్షాలు అడిగినట్టు ఇచ్చి ఒక సీటు కోసం కొట్లాడకుండా, ఒక సీటు కోసం తగులాడకుండా వామపక్ష పార్టీలకు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాళ్లకు చెరొక 2 సీట్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాలు పోతే 4 సీట్లు వామపక్షాలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ మిగతా కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో సిపిఎం, సిపిఐ ఓట్ బ్యాంకు 5 నుంచి 20 వేల వరకు ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ 4 నియోజకవర్గాల్లో ఈ వామపక్ష అభ్యర్థులు వాళ్ళ ఓట్లు వేసుకుంటే మిగతా 119 నియోజకవర్గాల్లో ఆ 5 నుంచి 20 వేల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ లాజిక్ను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా సిపిఐ, సిపిఎంకి ఆ చెరొక 2 సీట్లు ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళు కోరుకున్న సీట్లు ఇచ్చి మిగతా దాంట్లో ఓటు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుందేమో. కానీ ఈ 1 2 సీట్ల కోసము వామపక్షాల మధ్య, కాంగ్రెస్ మధ్య పొత్తు లేకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటుంది. ఎందుకోసం 9 సీట్లలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. మరి 9 సీట్లు ఒక అక్కడ సిపిఎం పార్టీ గెలిస్తే 1 2 గెలుస్తుండొచ్చు, అక్కడ కాంగ్రెస్ గెలవకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.